नहीं मैडम पवन राष्ट्र वैद्य विद्य मीद प्रतिष्ठात्मक मुख्यमंत्री गारू दादापू प्रति जिल्लालोनू ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన తోటి ఈ రోజు 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రవ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అందులో ఒక 5 ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తామని చెప్పేసి గతంలో చెప్పాం. ఎంతో మంది ఇది సాధ్యం కాదు ఇది అసాధ్యం అని చెప్పినా సరే 5 మెడికల్ కాలేజీలకు కూడా పర్మిషన్ తీసుకొచ్చి ఈ ఏడాది నుంచి ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 150 మంది పిల్లలు చేరే విధంగా మనకి పర్మిషన్స్ రావడం నిజంగా ఇది ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మరి ఈ ఏడాది నుంచి 750 మంది పిల్లలకి అదనంగా మన రాష్ట్రంలో మెడిసిన్ చదవడానికి అవకాశం లభిస్తుంది. అలాగే ఈ ఏడాది ఈ 5 కాలేజీలతో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు ఆ తర్వాత ఏడాది మిగతా 7 కాలేజీలు కూడా ప్రారంభం చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా మొదటి విడతలోనే మన నంద్యాల మెడికల్ కాలేజ్ ఎందుకంటే ఎన్నో అవంతరాలు ఎదురైనా సరే ఎన్నో కోర్టు కేసుల్లో మనం ఆలస్యంగా కాలేజ్ బిల్డింగ్ ప్రారంభించినా సరే ఈరోజు అన్ని కాలేజీల కంటే మెరుగ్గా మనం ఈరోజు నిల్చున్నాం. దీనికి ప్రత్యేకంగా అధికారులకి తర్వాత అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకురాగలిగారు. ఎందుకంటే మనం బిల్డింగ్ ప్రారంభించి కేవలం డిసెంబర్లోనే ప్రారంభించాం. కేవలం 6-7 నెలల్లోనే ఈరోజు అన్ని వసతులతో కూడిన బిల్డింగ్ని మనం రెడీ చేసుకొని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగామంటే నిజంగా వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా జస్ట్ డీప్ క్లీనింగ్ తర్వాత ఫర్నిచర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లెక్చర్ గ్యాలరీస్లో కూడా ఒక లెక్చర్ గ్యాలరీ పూర్తిగా తయారైంది. మిగతాది ఇంకొకటి ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది. సో ఈ రకంగా పిల్లలకు కావాల్సిన అన్ని వసతుల్ని కూడా ఏర్పాటు చేయడానికి శ్రద్ధ వహిస్తున్నాం. అలాగే ఈరోజు రివ్యూ పెట్టుకొని ఇంకా కాంట్రాక్టర్ని ఏదైతే ఫైనల్ ఫినిషింగ్ స్టేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా టచ్అప్స్ అన్నీ కూడా అయిపోవాలి. పిల్లలు జాయిన్ అయ్యే లోపల పిల్లలకి క్లాసులు ప్రారంభమయ్యే లోపల దాని తర్వాత ఎక్కడా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి వారికి కూడా చెప్పడం జరిగింది. అలాగే హాస్టళ్ళు కూడా ఎందుకంటే మనకి ఆలస్యంగా మనకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ రావడము అంటే మనకి కోర్టు కేసు క్లియర్ కావడంలో ఆలస్యం అయినందుకు టెంపరీగా మేము బయట హాస్టల్లో ఒకటి మెన్స్ కోసం తీసుకోవడం జరిగింది. ఇదే క్యాంపస్లో లేడీస్కి కూడా హాస్టల్ తయారు చేసాం. అవన్నీ కూడా పూర్తిగా రెనోవేషన్ చేసేసి మెన్స్ హాస్టల్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో రెడీగా ఉంది. అక్కడ అన్ని వసతుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లేడీస్ హాస్టల్ని కూడా ఇంకొక 2-3 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చెప్పారు. సో దాన్ని కూడా పిల్లలు చేరే లోపల అన్ని రకాలైన వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నంద్యాల వాసులు ఎన్నో దశాబ్దాల నాటి కళ ఈరోజు సాకారం కాబోతుంది. మరో ఇంకొక నెల రోజుల్లోనే మనకి అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎందుకంటే కొన్ని మీడియా పత్రికల్లో మనం చూసాం ఈ ఏడాది అసలు అడ్మిషన్లే రావు మభ్య పెడుతున్నారు మాయమాటలు చెప్తున్నారు అని చెప్పేసి ఎన్నో వార్తలు కూడా రాశారు. మరి వారందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఆ రోజు ఫోన్లు చేసి మరీ ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. ఓపెనింగ్కి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం.